వెల్కమ్ టు కరెంట్ అఫేర్స్ ప్రోగ్రామ్. ఈరోజు అనగా మార్చి 13, 2021న వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తలని మనం ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మొట్టమొదటిది మన కేంద్ర సాహిత్య అకాడమీ అని రాశారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క రచనా వ్యాసంగాలలో కవిత్వంలో సేవలు చేసిన వారి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. 2020 విభాగంలో దిగంబర కవిగా పేరు కాంచిన నిఖిలేశ్వర్, అసలు పేరు ఇది యాదవరెడ్డి, నిఖిలేశ్వర్ గారికి తాను రచించిన అగ్ని శిఖ అని పిలువబడే ఒక కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎడ్లూరి మానసకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించడం, ఆమె రచించిన రచన మిలింద అనే కథల సంపుటి. అదేవిధంగా కన్నేగంటి అనసూయ గారు బాల సాహిత్య పురస్కారాన్ని స్నేహితులు అనే ఒక నవలకు అందించడం లేదా బాలల సాహిత్యానికి అందించడం అనేది జరిగినట్లుగా మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది ఏంటంటే మనందరికీ తెలిసిందే, ప్రణాళికా సంఘ స్థానంలో ఏర్పడినది ఒకటిగా అనుకున్నాం. నీతి ఆయోగ్ వాళ్ళు ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో భారతదేశంలో ఒక 12 ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేశామని చెప్పారు. సో దాంతో మనకు మరొక 12 రంగ సంస్థలు అతి త్వరలోనే ప్రైవేట్ పరం కాబోతున్నాయి అనేది మనకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అదానీ. మీ అందరికీ తెలుసు ఈయన పారిశ్రామికవేత్త, అదానీ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. అయితే 2021లో ఈ యొక్క దాదాపు 74-75 రోజులలో ప్రపంచంలో అత్యంత సంపన్నుడు జాబితాలోకి వెళ్ళాడు. అంటే ఈ 2.5 నెలల కాలంలో అత్యధిక సంపాదన సంపాదించిన వారు ఈయననే అన్నది మనం చూసాం. నెక్స్ట్ ఏఐసిటిఈ. ఏఐసిఈటీ అనేది ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. వీళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదవకపోయినా 10వ తరగతిలో కనుక మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉంటే వారు ఇంజనీరింగ్ చదవడానికి అర్హులు అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. సో దీంతో భవిష్యత్తులో ఎంపీసీ కాకుండా ఇతర సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ విద్యకు అర్హులు కాబోతున్నారన్న చూసాం. ఎస్ఈసి, స్టేట్ ఎలక్షన్ కమిషన్. సాధారణంగానే ఎలక్షన్ కమిషన్ అనగా సర్వ స్వతంత్రత కలిగి ఉన్న వాటిగా అవి పనిచేయాలి. అలా లేని చేత ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకని సర్వ స్వతంత్రత కలిగిన ఈ యొక్క సంస్థల పనితీరును అలాగే ఉండాలి అంటే రాష్ట్రాలలో ఒక బ్యూరోక్రాట్గా పనిచేస్తున్న వారిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నియమించరాదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది. ఎవరైనా ఉండి ఉంటే వెంటనే వాళ్ళని ఆ యొక్క పదవులను త్వజించమని సుప్రీంకోర్టే అధికారులను ఆదేశించినట్టుగా మనం చూసాం. మేరా రేషన్. సో ఈ పోర్టబిలిటీ, మనం ఎక్కడో ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో ఉండి ఉపాధి కోసం తమిళనాడుకు వచ్చిన వారు కానీ, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళిన వారికి ఆ ప్రాంతంలోనే రేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకాన్ని తీసుకొని వచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు ఒక యాప్ క్రియేట్ చేశారు, మేరా రేషన్. సో దీని ప్రకారం ఎవరు ఎక్కడ తీసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇండో పసిఫిక్, మీకు నిన్న కూడా చెప్పాను, గతంలో కొన్నిసార్లు సందర్భాలు వస్తున్నది. క్వాడ్, 4 దేశాలు, ఒకటి చైనా, సారీ జపాన్, ఆస్ట్రేలియా, భారత్, అమెరికా, 4 చైనాను కట్టడి చేయడం కోసం ప్రత్యేకించి ఎక్కడ ఇండియన్ ఓషన్ పసిఫిక్లో. అందులో భాగంగా వీళ్ళు మాట్లాడుతూ నేను ఒక వర్చువల్ తొలి మీటింగ్ జరిగింది. ఈ కరోనా వల్ల నాయకులు ఒక చోట కూర్చొని మాట్లాడుకునే అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క సమావేశంలో, వర్చువల్ సమావేశంలో అందరూ నిర్ణయించింది ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతం అంతా కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరిది, అందరికీ ఇందులో స్వేచ్ఛ ఉంది, ఎవరో ఒకరు ఆక్రమించుకోవడానికి అవకాశం లేదు, స్వేచ్ఛా వాణిజ్యం కోసం, వర్తకం కోసం దీన్ని ఉపయోగించాలని చెప్తూనే కరోనా యొక్క టీకాల తయారీ బాధ్యతను భారతదేశందే అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. మరొకటి పులివెందుల అనేది రాశాను. వెటర్నరీ బయాలజికల్ పరిశోధన కేంద్రాన్ని పులివెందులలో ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది మనం చూసాం.
మరొకటి బ్యాటరీ ఉన్న వాహనాలను ముఖ్యంగా ఏంది బైకులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నది ఈ యొక్క బెంగళూరు వాసులే అన్నది కూడా మరొక వార్తగా మనం చూసాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. వి విల్ మీట్ నెక్స్ట్ డే.